విశాఖపట్నం శ్రీరామ్ నగర్ కోకరాడా వీధిలో గల రేషన్ డిపోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ సరుకుల కోసం ఉదయం నుండి ప్రజలు బారులు తీరారు. అయితే గ్రామ సచివాలయ సిబ్బంది ప్రజలు కరోనా వైరస్ వ్యాధి ప్రబలకుండా దూరం దూరంగా వాళ్లని క్యూ పద్ధతిలో వరుసలు 3 కిలోమీటర్ల దూరంలో ఉంచుతూ సరుకులు అందజేయడం వల్ల వంతు సహాయం చేశారు. ఈ కార్యక్రమం విఆర్ఓ ఇన్ఛార్జ్ జగదీష్ మాట్లాడుతూ కరోనా వైరస్ ఉన్న ఈ కష్టకర సమయంలో ప్రజలకు ఉచిత రేషన్ సరుకులు పంపిణీ జరపాలని మన ముఖ్యమంత్రి పిలుపు మేరకు సచివాలయం వాలంటీర్ల సహాయంతో ప్రతి ఒక్కరికి రేషన్ అందేలా చేస్తున్నామన్నారు. ఇక్కడ వాలంటీర్లు కూడా మాకు వచ్చి సహాయపడుతున్నారు. కొంచెం జనాలు వచ్చిన వాళ్ళు డిస్టెన్స్ ప్రకారంగా తీసుకొని చేస్తున్నాం. ఫ్రీ రేషన్ అనేది బియ్యము కందిపప్పు ఇస్తున్నాం అండి. ఫ్రీ రేషను పంచదార గోధుమ పిండి అమౌంట్ పెట్టి తీసుకుంటున్నారు. మాకు విఆర్ఓ కూడా దగ్గర ఉంటున్నారు. వాళ్ళని ప్రతి ఒక్కరిని డిస్టెన్స్ పెట్టి రుమాలు పెట్టి అన్ని ఇవి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. ఎంతో ఎంతమంది వస్తే 1 గంట వరకు ఎంతమంది వస్తే అంతవరకు ఇస్తున్నాం. ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి వేలు ముద్ర ఏమి ఇవ్వాల్సిన లేదు. విఆర్ఓ గారు దగ్గర ఉండేస్తాను. మీకు రేషన్ కి విఆర్ఓ గారి ద్వారా మీకు రేషన్ సరుకులు అన్ని మీకు అందుబాటులో ఉన్నట్టు అనేది ఏం లేదు. ఇప్పుడు మీకు సహకరించిన వాళ్ళు ఓన్లీ వాలంటీర్స్ విఆర్ఓ గారు వాలంటీర్స్ మీకు సహకారం డిపో ద్వారా డిపో నంబర్ 287 అండి నరేంద్ర బాబు.